अमरावती रैतुलु एप्रिल 1న అరసవల్లి యాత్రకు సిద్ధమయ్యారు। శనివారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో రైతులు మహిళలు అమరావతి తుళ్ళూరు శిబిరం నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు। రైతులు అరసవల్లిలో పాదయాత్రలో వెంట తీసుకెళ్లి శ్రీవారి రథానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకొన్నారు। అలాగే రైతులు ఆదివారం సింహాచలం అన్నవరం శ్రీకుర్మం ద్వారకా తిరుమల ఆలయాలను కూడా దర్శించుకొన్నారు। ఇక ఈ యాత్రను పూర్తి చేసుకొని సోమవారం ఉదయం తిరిగి అమరావతి చేరుకొన్నారు। మరోవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతల నిరసనలు 1199వ రోజుకు చేరాయి। తుళ్ళూరు తాడికొండ వెలగపూడి మందడం వెంకటపాలెం ఉండడరాయిపాలెం దొండపాడు నెక్కల్లు అనంతవరంలో నిరసనలు కొనసాగాయి। ఇక గతేడాది అమరావతి రైతుల పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది। దీంతో బస్సులో అరసవల్లి వెళ్ళిన స్వామివారిని దర్శించుకోవాలని అమరావతి రైతులు నిర్ణయించారు। ఇక రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లికి గతేడాది సెప్టెంబర్ 13న మహాపాదయాత్రను ప్రారంభించారు। అక్టోబర్ 20 వరకు కొనసాగిన పాదయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఆగిపోయింది। హైకోర్టు పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని ఖచ్చితంగా అందరూ గుర్తింపు కార్డు చూపించాలని చెప్పింది। ఆ తర్వాత పాదయాత్ర నిలిచిపోయింది। ఇక పాదయాత్రపై ప్రభుత్వం అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు చేశారు। పాదయాత్రను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది। అయితే పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని ఆదేశించింది। ఇక ఐడి కార్డులు ఖచ్చితంగా ఉండాలని పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలియజేయవచ్చని చెప్పింది। ఈ షరతులన్నీ రైతులు ఉల్లంఘించకూడదని చెప్పింది। ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించినా కుదరలేదు। ఇక ఈ ఏడాది జనవరిలో అమరావతి జేఎస్సీ నేత గద్దె తిరుపతిరావు తిరిగి యాత్రను ప్రారంభించారు। పాదయాత్ర నిలిచిపోయిన రామచంద్రపురం నుంచి తిరుపతిరావు ఒక్కరే పాదయాత్ర మొదలుపెట్టారు। ఆయన అరసవల్లి చేరుకొని పాదయాత్ర పూర్తి చేశారు। అనంతరం సూర్యనారాయణుని దర్శించుకున్నారు। తాను స్వామివారికి తమ బాధలను ఎలాగైనా చెప్పుకోవాలనే అరసవల్లికి వచ్చానన్నారు తిరుపతిరావు। ఇక మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన రోజు దగ్గర నుంచి అమరావతి రైతులు నిరసనలు చేస్తున్నారు। ఇప్పటికే అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర పూర్తి చేశారు। వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు। వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీలు అమరావతి రైతులకు మద్దతు తెలిపాయి। సంఘీభావంగా ఈ సభలో కూడా పాల్గొన్నారు పార్టీల నేతలు।